హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెగా బ్రదర్ నాగబాబు గారు, ఈ పేరు వినగానే గుండె లోతుల్లోంచి వచ్చే ఒక నిష్కల్మషమైన నవ్వు గుర్తొస్తుంది, ఒక అందమైన వ్యక్తిత్వం గుర్తొస్తుంది, మంచి వైపు నిలబడి నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గుర్తొస్తుంది. అందుకే ఆయన కేవలం మెగా ఫ్యామిలీకి మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే మెగా బ్రదర్ అయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం మెగా ప్రొడ్యూసర్గా అల్లు అర్జున్స్ నా పేరు సూర్య సినిమాని మనందరికీ సమర్పిస్తున్నారు. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న నాగబాబు గారు మనతో ప్రత్యేకంగా ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, ఫైన్. సో నా పేరు సూర్య, చాలా చాలా ఈగర్గా క్యూరియస్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. సినిమా పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది. నా పేరు సూర్య అంటే సూర్య పాత్రలో అల్లు అర్జున్ జీవిస్తారు, ఇవన్నీ అందరికీ ఎంతో కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా మెయిన్గా సినిమాలో ఏం చెప్తున్నారు, ఇండియా నా ఇల్లు ఇండియా అన్నారు, ఏం చెప్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాం సార్. అంటే ఈ మామూలుగా చెప్పాలంటే ఒక బన్నీకి మంచి కమర్షియల్ సినిమా అని చెప్పాలి, కానీ దానికంటే మించి వంశీ చేసింది ఏంటంటే డిస్కవరింగ్ వన్ సెల్ఫ్, తన ట్రూ నేచర్ని ఏంటి అని తెలుసుకునేటువంటి ఒక క్వెస్ట్ అంటారు. ఆ క్యారెక్టర్ బన్నీది. సో నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే కమర్షియల్గా చెప్తాం, అందరి సినిమాలు కమర్షియల్గానే ఉంటాయి, బట్ దీంట్లో ఉండాల్సిన ఇదేంటంటే తను తను తెలుసుకోవటం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది చాలా బాగా నచ్చింది, క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు బతుకుండగానే చచ్చిపోతాడు. అదంటే తన వ్యక్తిత్వాన్ని తన క్యారెక్టర్ని ఏదో ట్రూ నేచర్ దాన్ని నిలబెట్టుకోగలగాలి. అది ఏదో కారణంతో పోగొట్టుకొని ఏదో మనకు అనుకూలంగా బతకాలి అనే ఇదిలో ఉంటే ఒక లూజింగ్ వన్ సెల్ఫ్ అనేది ఈక్వల్ టు డెత్. సో అలాంటి ఒక యాక్చువల్గా చాలా ఇన్నర్ జర్నీ ఉండే క్యారెక్టర్ ఇది. చూడటానికి పైకి కమర్షియల్ లుక్ ఉన్నా మన జనాలకి అందరికీ ఎట్లాంటి లుక్ వచ్చినా ఈ క్యారెక్టర్ ఒక ఇన్నర్ జర్నీ ఉంటుంది. అందుకని బన్నీ ఫేస్లో ఎక్కడ కూడా ఒక ఏమంటుంది అది ఒక తపన కనబడుతుంటుంది. ఊరికే అంతకుముందు సినిమాల్లో ఒక చిన్న హ్యాపీ గో లక్కీ బాయ్ లా ఉంటాడు తప్ప ఇది ఒక్కటే ఒక ఫీల్ ఉంటుంది. అవును సార్, అవును. సో నాకు వంశీ కథ చెప్పినప్పుడు అదే మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటితో పాటు నాకు నచ్చింది ఇన్నర్ జర్నీ, చాలా బాగుంది అనిపించింది. సో చాలా ఎక్సైట్ అయ్యాను ఈ సినిమా గురించి. ఇప్పుడు మీరు ఇంత డీటెయిల్గా చక్కగా క్యారెక్టరైజేషన్ చెప్పారు సార్, సో దీనికి అల్లు అర్జున్ గారికి ఏమన్నా సంబంధం, సిమిలారిటీస్ ఉన్నాయంటారా? క్యారెక్టర్కి సిమిలారిటీ లేదు యాక్చువల్గా, ఇది బన్నీ క్యారెక్టర్ కాదు. బన్నీ ఈ క్యారెక్టర్లో సీరియస్నెస్, ఒక ఏమంటుంది అని ఒక దేశభక్తి పీక్స్లో ఉంటుంది, పిచ్చెక్కినోడు అంటాడు అట్టుంటాడు, మ్యాడ్ మ్యాన్ అనమాట దేశభక్తి మీద, అంత దేశభక్తి అనిపిస్తుంది. సో అట్లా కంపేర్ చేయలేము సినిమా క్యారెక్టర్కి బన్నీకి. సో దట్ బన్నీకి, సో తన క్యారెక్టర్ కాదు ఇది బన్నీది. బన్నీ జనరల్గానే మనకు అందరి దేశంలో మంచి సరదాగా ఉండే కుర్రాడు, ఒక మంచి ఏమంటారు డెడికేషన్ ఉండే కుర్రాడు. ఏంటంటే ఆ విధంగా చూసుకుంటే ఒక చిన్న సిమిలారిటీ ఉన్నా ఈ క్యారెక్టర్ బన్నీ ఒక ఇంకొక న్యూ యాటిట్యూడ్, ఒక కొత్త ఆలోచనని కొత్త వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు, కాబట్టి ఇది బన్నీకి ఒక డిఫరెంట్, ఇది బన్నీకి సంబంధం లేనటువంటి క్యారెక్టర్. అంటే ఏ విషయాన్నైనా బెస్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిసారి స్టాండర్డ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనే ఒక తపన మాత్రం మేము ఎప్పటికప్పుడు చూస్తున్నాము. అంటే ఇంతకుముందు దువ్వాడ జగన్నాథ్ వచ్చింది. అసలు దువ్వాడ జగన్నాథ్ ఫస్ట్ పాయింట్ క్యారెక్టరు, క్యారెక్టరైజేషను, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ముందు మేక్ ఓవర్ తను తాను మార్చుకోవడం. ఆ దువ్వాడ జగన్నాథంలో ఒక బ్రాహ్మిన్ బాయ్ లాగాను లేకపోతే ఒక మాఫియా, ఆ లుక్ అంతా బాగానే ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది. దీనికి వచ్చినప్పటికీ మనం చూస్తున్నాం స్టిల్స్లో కానీ ఒక హార్డ్ కోర్ ఆర్మీ పర్సనల్లా ఉంటాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తుంటాం ఒరిజినల్ లైఫ్లో, వాళ్ళకి గట్టిగా మాట్లాడితే ఒకటి బిగుతారేమో అనే భయంగా ఉంటుంది, అంత భయం వేస్తుంటుంది. అలా అలా తయారు చేసుకున్నాడు వాడు బన్నీ మేక్ ఓవర్లో నాకు బాగా నచ్చింది, దానికోసం ఎంత శ్రమించాడు. అవునవును సార్. మీకు రియల్ లైఫ్లో ఆర్మీ పర్సన్స్ ఎవరన్నా తెలుసా సార్? వాళ్ళ గురించి మీకేమన్నా మీకు తెలుసా? మా పెదనాన్నగారు ఆర్మీలో పనిచేశారు. ఓకే. అలాగే మా అమ్మగారు వాళ్ళ
మేనమామ ఆర్మీలో పనిచేశారు. ఆర్మీలో పనిచేసే వాళ్ళకి మనకి ఎలా అనిపిస్తుంటే వాళ్ళు జీతం కోసం పనిచేస్తారు అందరిలాగా అనుకోవచ్చు మనం, చాలామంది అదే అనుకుంటారు. కానీ వాళ్ళకి మనకి కామన్ మ్యాన్కి వాళ్ళకి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే వాళ్ళకి మన మీద కన్నా మనకన్నా దేశభక్తి చాలా ఇంటెన్స్గా ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళు దేశానికి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ థ్రెట్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి బాగా తెలుస్తుంటాయి. సో వాళ్ళకి కంట్రీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎనీ ఆర్మీ పర్సనల్కి. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ మనకి వాళ్ళకి. మనకంటే కంఫర్టబుల్గా ఉంటాం కాబట్టి మనం అంతగా దేశభక్తి గురించి పట్టించుకోం. అంటే కనీసం జనగణమన వస్తున్నా కనీసం ఎవరికి జనగణమన కూడా రాదు. గమక్కుని ఎవరన్నా జనగణమన చెప్పమంటే వందే మాత్రం చెప్పమంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యారు ఈ మధ్యన టీవీ ఛానల్స్లో. సో మనకన్నా 100% ఆ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలి. ఆర్మీ పర్సనల్కి ఒక రకమైన దేశభక్తి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇష్యూస్ చూస్తుంటారు. దేశం కోసం ప్రాణాలు వదిలేసిన ఆ రోజుల్లో ఒక నాకు తెలిసిన మా పెదనాన్నగారు చెప్పేవాడు, ఈ పాకిస్తాను వాళ్ళది చాలా పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ వచ్చింది ఆ రోజుల్లో. వచ్చినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తుండేవాడు. సో ఒక రకంగా మన ఎయిర్ ఫోర్స్ని చాలా ఈజీగా డామినేట్ చేశారు బికాజ్ వాళ్ళకి రాడార్ వ్యవస్థ చాలా పవర్ఫుల్ అమెరికా నుంచి వచ్చింది. సో అప్పట్లో మనకి సూయిసైడల్ స్క్వాడ్స్ అని ఏం లేవు. సో ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ ఆలీ బ్రదర్స్ అంటారని చెప్పాడు అప్పుడు. ఇద్దరు పైలట్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ది ఐడెంటిఫై ద ప్రాబ్లం, ఈ రాడార్ వ్యవస్థ ఉంది దీన్ని కనుక పగలు కొడితే మనం మిగతా వాళ్ళందరూ ఈజీగా రావచ్చని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఆ రాడార్ వ్యవస్థ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని మీద యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఇవి పడుతుంటే బుల్లెట్స్ కానీ వాట్ ఎవర్, సో వాటి నుంచి తప్పించుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆ రాడార్ వ్యవస్థని గుద్దేశారు అప్పట్లో. సో అది యాక్చువల్గా అది మిలిటరీ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ వ్యతిరేకం ఎట్ అక్కడ వాళ్ళు నడిపించింది దేశభక్తి. సో బియాండ్ దేశభక్తి ఆ మిలిటరీ రూల్స్ కూడా పక్కన పెట్టారు. అయితే మిలిటరీ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఒక చచ్చిపోయినా సరే వాళ్ళ మీద కోర్ట్ మార్షల్ చేశారు ఒక ఇది. కానీ కొన్ని వేల మంది లక్షల మంది జనం ఆ ఫ్యామిలీస్కి డొనేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బాగుండేలా చేసి ఎంతో గౌరవం చూపించుకున్నారు ఆ రోజులో. అంటే పాకిస్తాన్ ఇండియా వార్ జరిగేటప్పుడు ఫస్ట్ వార్ అది. సో ఇలాంటి కథలు మాకు చెప్పేవాడు మా పెదనాన్నగారు. మీరు ఇప్పుడు చెప్తుంటే కూడా గుసగుసలు వస్తున్నాయి సార్. అంటే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు అనుకొని అనయ్యను వాటి నుంచి రైట్ కోట్ అసలు ఎటు కొట్టాలి ఎటువైపు అటాక్ చేయాలి తెలియంటే ఇద్దరు బుల్లెట్లు పడి ఆ విమానం జస్ట్ లైక్ మన అమెరికన్ ట్రేడ్ సెంటర్ కొట్టారు కదా అలా కొట్టేసారు ఫ్లైట్స్ తారుతులు. మనం ఇది చూసుకున్న టెర్రరిస్ట్ అటాక్ బట్ దేశభక్తికి సంబంధించిన ఇన్స్పిరేషన్తో వాళ్ళు కొట్టడం అనేది ఆ చెప్పేవాడు మా పెద్ద అంత ఆశ్చర్యంగానే వాళ్ళు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ సినిమాని మీరు సమర్పిస్తున్నారు. సో ఇప్పటిదాకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చరణ్తో చేశారు. సో బన్నీతో చేయడానికి ఇన్ని రోజులు పట్టిందేంటి సార్? యాక్చువల్గా నేను బన్నీతోటి పూరి జగన్నాథ్ సినిమా చేయాలి, యాక్చువల్గా దేశ మొదటి సినిమా మేము అనుకున్నాం. నాకు అప్పుడు ఏవో కొన్ని సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్, ఆ టైంలో నేను చేయలేకపోయాను. అది ఇప్పుడు వేరే ప్రొడక్షన్లో మన గీతాడు సార్ ఎవరది దేశముదురు వేరే వాళ్ళు ఎవరు చేశారు, వేరే వాళ్ళు చేశారు. సో దట్ వైష్ణవ అకాడమీ కాదు దేశముదురు ఎవరు. సో దేశముదురు వేరే నేను చేయలేకపోయాను. అప్పటి నుంచి బన్నీతో చేయాలని నాకు ఉండింది కానీ కుదరలా. సరే అలా అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక 2010లో ఇంకా సినిమాలు చేయకూడదు అంటే నేను మా చరణ్ బాబుకి అన్ని సక్సెస్లో ట్రావెల్ చేస్తున్నా మా అబ్బాయి మా చరణ్కి ఒక మంచి సక్సెస్ ఇవ్వలేకపోయాను ఆరెంజ్ ద్వారా. నాకు చిన్న డిసప్పాయింట్, అరే మంచి సినిమా అనుకుని చేయలేకపోయానంటే సక్సెస్ ఇవ్వలేకపోయినా డిప్రెషన్ వచ్చింది. సో ఇంకా మనం కరెక్ట్ కాదు ఇండస్ట్రీకి, అనవసరంగా పిల్లలతోటి సినిమాలు చేసి వాళ్ళ కెరీర్తో మనం ఆడుకోకూడదు,
అని నేను వదిలేసాను. అది ఇప్పుడు టీవీలో రేంజ్ లో సక్సెస్ అయింది. అది బాగా బాగుంది. అంటే చరణ్ బాబుకి ఒక మగధీరాల తర్వాత వచ్చిన సినిమా, దాంతో గొప్ప దానంత సినిమా కాకపోయినా అట్లీస్ట్ ఒక మంచి సక్సెస్ సినిమా కాలేకపోయింది. అది నా నాకు ఏదో సమ్వేర్ ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక డిప్రెషన్ వచ్చేసి ఇంక వదిలే ఈ సినిమాలు చేయటం మనకు కరెక్ట్గా ఎందుకు, వాళ్ళ ఫ్యూచర్ తోటి వాళ్ళ దీంతో మనం ఎందుకని నేను ఆగిపోయాను. సరే ఆ టైంలో అరవింద్ గారు బన్నీతో వచ్చేది కన్నా బాబు ఇంకో సినిమా అన్నారు, నేను చేయిస్తాను నీతోటి ఒక 1 or 2 years. తర్వాత నేను ఇంకా అసలు సినిమా మేకింగ్ వైపు నుంచి దృష్టి మరీ చేసుకున్నాను. నేను ఇంకా యాక్టింగ్ లేకపోతే జబర్దస్త్ అడపదడప సినిమా యాక్టింగ్ లేకపోతే టీవీ షోస్ ఇవి చేస్తూ ఉన్నాను. చేస్తుంటే మరి ఇంక తర్వాత నేను ఇప్పుడు అరవింద్ గారిని అడగల. అప్పుడు మా ఆయనే నాకు చెద్దుగా నేను మాట ఇచ్చారు, కానీ నేను ఎప్పుడు ఆయన్ని మళ్ళీ ఏంటి సార్ ఇప్పుడు చేద్దాను, ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిలాగా మాట ఇచ్చారేమో గప్ప ఇచ్చారు, కానీ ఊరికే ఎప్పుడు చేస్తారని అడగటం నాకు ఎందుకు నాకు మొహం అవడం సార్, నేను క్వైట్ అయిపోయాను. ఒకరోజు అదే ఒక 3 years back బన్నీ బాబాయ్ మనం చేయాలి ఒక సినిమా ఒకటి చేద్దాం, అలాగే నన్ను చేద్దాం ఓకే అన్న, ఎందుకంటే ఆయన నేను గమ్ముగా అయిపోయాను. నేను మళ్ళీ పరిచయం ఉమ్ము అన్నాను, నేను పరిచయం చేయటం. కానీ అరవింద్ గారు నాకు అర్థమైంది ఆయనకి వీడు ఎక్కడో డిప్రెషన్లో అంటే సరిగ్గా మేకింగ్లో ఎక్కడో ఫీల్ అవుతున్నాడు అని చెప్పి నాకు ధైర్యం చెప్పి నాకు ఈ సినిమా చేయించారు. నాకు చాలా ఒక రకంగా చెప్పడం చాలా కన్వీనియంట్గా చేయించారు ఈ సినిమా నాకు సమర్పణ చేసి. నాకు నిన్న కూడా మీటింగ్లో చెప్పాను మన ఫంక్షన్లో, ఇప్పుడు ఒక సినిమా మనం చేయటం పాసిబిలిటీస్ చాలా ఉంటాయి, కానీ నాకు లోపల ఒక నమ్మకం పోయింది యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మనం చేయలేము ఇంక సినిమాలు అని. ఇంకా సో ఒక ఈ 6 inches ఇంకా లాస్ట్ ఇంకా సినిమా మనం ఫర్దర్గా చేయలేమేమో వద్దులే అనుకుని మానేశాం. అలాంటిది నువ్వు చేయాలని చెప్పి నాతోటి ఒక సినిమా చేయించినందుకు నిజంగా ఆయన ఒక నాకు నమ్మకాన్ని క్రియేట్ చేశారు. అదర్ దెన్ ఆయన నాకు ఇచ్చిన సినిమా మేకింగ్లో నాకు ఇచ్చిన గౌరవం ఇవన్నిటితో పాటు మళ్ళీ ఫ్యూచర్లో సినిమాలు చేయొచ్చు నేను కూడా అనేది. అది అంటే ఆయన ఊరికే కబుర్లు చెప్పి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చే మనిషి కాదు, జస్ట్ ఏదైనా ఉంటే చేతలు చేసి చూపిస్తాడు. సో ఆయన అట్లాగా. అలాగే బన్నీతో బేసికల్గా ఏంటంటే నాకు బాగా ఇష్టం నాకు బన్నీ అంటే, ఎందుకంటే మా రిలేటివ్స్ పిల్లలందరిలోనూ అందరితోటి కలిసిపోయేటువంటి ఒక హమాప్కే హైకోర్టులో సల్మాన్ కట్ అయిపోవడం, అందరితో ఆడ మగ పిల్ల పెద్ద అందరినీ ఒక రౌండ్ వేస్తాడు వచ్చేటట్టు. సో అందరికీ వాడు డార్లింగ్ పర్సన్ మా రిలేటివ్స్ లో. ఈవెంట్ లో చరణ్ కూడా అన్నారు డాన్సులు అవి తెగ చలాకీగా అన్ని చేసేసేవారు. డిశ్చార్జ్ కానీ బ్యాటర్లు అంటున్నాడు ఎప్పుడైనా. సో అప్పుడు అది అనుకున్నా అది చేయలేదు అప్పుడు మన దేశముద్ర. సో నాకు అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది, కానీ ఇంకొద్దులే వాళ్ళ లైఫ్ తోటి మనం ఎందుకు మనం కరెక్ట్గా అనుకున్నప్పుడు అరవింద్ గారు నాకు ధైర్యం ఇచ్చి ఈ సినిమా చేయించారు నాకు. అండ్ బన్నీ కూడా బాబాయ్కి ఏదైనా చేయాలి మనం ఎప్పటి నుంచి మనం ఏదైనా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది తను కూడా ఒక ఇనిషియేటివ్. నేను చేయను అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేయలేరు, అక్కడ ఇద్దరు బోత్ ఫాదర్ అండ్ సన్ నాతో చేయాలి నన్ను చేయించారంటే వాళ్ళ అందుకని వాళ్ళ ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పారు బన్నీతో సహా దే క్రియేటెడ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ సినిమా చేయగలవు నువ్వు అనే నమ్మకాన్ని నాకు ఇచ్చారు. సో అది దానికి నేను థ్యాంక్స్ అని ఒక చిన్న మాట చెప్తే సరిపోదు, లోపల చాలా ఉండదు అది ఎట్లాగా మాటల రూపంలో చెప్పాలి తెలియదు నాకు. థ్యాంక్ యూ బన్నీ అండ్ అరవింద్ గారు, ఐ కెనాట్ ఫర్గెట్ యూ. అయితే సార్ ఇప్పుడు రాజమౌళి గారు, కొరటాల శివ గారు, ఇలా త్రివిక్రమ్ గారు, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మార్క్ ఉంటూ ఉంటుంది కదా, వీళ్ళ సినిమాలు అంటే ఇలా ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో వంశీ గారు ఎలాంటి మార్క్ క్రియేట్ చేస్తారంటారు మీ? వంశీ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేస్తుంటాడు, లిస్ట్లోకి రాడు. హీ హావ్ హిస్ ఓన్ మార్క్. ఓకే డెఫినెట్, ఎందుకంటే అతనికి ఉన్న స్ట్రాంగ్ పాయింట్ కంటెంట్ స్క్రిప్ట్. వంశీ అంత ముందు హిట్ అయిన ప్రతి వంశీ సినిమా కూడా చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్స్.
దీంట్లో ఇంకో ఇదేంటంటే వంశీ డైలాగ్స్, త్రివిక్రమ్ సీన్ డైలాగ్స్ అంటే అందరు ఇష్టపడతాం, అలా ఉంటాయి. త్రివిక్రమ్ సీన్ స్టైల్ రాసుకున్నాడు అంటే అంత ఎంటర్టైన్ చేశాడు ఇలా. అండ్ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నాడు. సో టోటల్గా వంశీకి ఒక డెఫినెట్గా ఒక యూనిక్ నేమ్ అయితే వస్తుంది. యూనిక్ అంటే మామూలు ఇది కూడా కమర్షియల్ డైరెక్టర్లోనే ఇతను ఒక సపరేట్, దీన్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంత బాగా చేసుకుని వచ్చాడు. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అండ్ అల్లు అర్జున్ గారు ఆయన అంటే నేషనల్ యాంథమ్ ప్లే చేసి జస్ట్ నుంచోవడం కాకుండా ఆయనే పాడడం అనేది అందరికి నిజంగా ఇంకా భలే అనిపించింది. అండ్ యా, ఆ సందర్భంలో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు. సో అండ్ చరణ్ గారు మళ్ళీ దానికి నోట్ చేశారు కూడా, కాంట్రవర్సీ వదలో. సో అంటే ఎలాంటి బ్యాడ్ రివ్యూస్ ఆర్ ఎలాంటిది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపించినా కూడా మనకి మన కాన్ఫిడెన్స్ అలాగే ఉంది, చెక్కు చెదరకుండా సినిమా అద్భుతంగా ఉంటుంది అనేసి. సో దాని గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు సినిమా చూసి రివ్యూ రాసే ఒక మనిషి, రివ్యూ రాసేవాడి ఒపీనియన్ తప్ప అది కోట్ల మంది ప్రేక్షకుల రిప్రజెంటేషన్ కాదు. వాడు ఎవడైనా సరే, అవును, సో వాడిది ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ గొప్పగా ఉండొచ్చు, పరమ చండాలంగానే ఉండొచ్చు. సో ఒక సినిమా బాగలేదు, యావరేజ్గా ఉంది అన్న తర్వాత అది రికార్డ్ బ్రేక్స్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రంగస్థలం మీద కొంతమంది బ్యాడ్ రివ్యూస్ లేకపోతే యావరేజ్ రివ్యూ రాశారు, అది నాన్ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసింది. సో అసలు వీ డోంట్ కేర్ అబౌట్ రివ్యూస్, ఎందుకంటే రివ్యూలను బట్టి సినిమాలు ఆడవు. జనాలకు తెలుస్తుంది ఒక సినిమా వచ్చిందంటే ఆ మనకన్నా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్, వాళ్ళు మనలాగా అనలైజ్ చేయలేకపోవచ్చు, మనలాగా అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆ సినిమా, ఒక సినిమా గురించి వాళ్ళు చూసినా విన్నా వాళ్ళ సందేహం కనెక్ట్, కొన్ని కొన్ని సినిమాలు కనెక్ట్ కారు, ఆ సినిమా అలాగే పోతాయి. కొన్ని కొన్ని సినిమాల మీద విపరీతం క్రేజ్ మడకపోయినా సరే, సో వాళ్ళు దే ఆర్ ది రియల్ జడ్జెస్. డెఫినెట్గా సినిమా బాగుంటే ఈ రివ్యూస్ ఏవి, ఈ రివ్యూస్ చాలా గొప్పగా రాసినా కొన్ని కొన్ని సినిమాలు ఆడవు. ఈ రివ్యూస్ ఏమి గొప్పగా రాకపోయినా ఆడే సినిమా సూపర్గా ఆడుతుంది, ఆడాల్సి సినిమా. సో అసలు డిపెండ్ అవ్వకర్లా, ఈ రివ్యూస్ గురించి ఆలోచించకర్లా. ఇంకా చాలా చాలా సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా ఇలా బ్లాక్ బస్టర్స్ రావాలి ఇండస్ట్రీకి. అండ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలా చక్కగా ఆనందంగా కళకళలాడుతూ వెలిసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.